నా తరపున భీమిని జన సైనికుల తరపున జనసేన నాయకుల తరపున వీరమహిళ తరపున నమస్కారం తెలుపుతున్నాను. మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసే ముందు అభిమానుల కోరిక మేరకు ఒక చిన్న పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుందండి. ఆ పోస్టర్ లాంచ్ చేసినాక ఆ పోస్టర్ ఏంటి, ఆ పోస్టర్ సంబంధించిన విషయాలు ఏంటనేది మీకు ముందు చెప్తాం. సో అభిమానులు ఇచ్చిన ఆ పోస్టర్ని ఈరోజు మీ ముందు మేము లాంచ్ చేయబోతున్నాం అండి. అక్కడ ఉండండి సార్. అలా చైన్స్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి. మీరు కూడా బ్యాక్ సైడ్. ఇంకా ఎవరుంటే వాళ్ళు బ్రదర్ మీరు ఇటు వచ్చేయండి. మీరే మాస్క్ ఇటు వచ్చేయండి. ఈరోజు మనకి 2020లో మన అందరినీ అలరించిన, మనం చాలా వరకు సినిమాలు మిస్ అవుతున్నాం కదండి, ఆ సినిమా సందడిని, ఆ సినిమా విశేషాలని మనకి పూరించి ఎంతో కొంత మనందరిలో కూడా సంతోషాన్ని మన మనసులో మాటని బయటపెట్టిన చిత్రమే ఈ ఖైదీ సాబ్. బోడిలింగం బ్రదర్స్ సమర్పించు వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమానే ఖైదీ సాబ్. మేము జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో మర్యాదగా, ఎంతో వినయంగా సీఎం సాబ్కి చెప్పండి ఎమ్మెల్యే గారు అని చెప్పంటే, లేదు సీఎం సాబ్ కాదు అని చెప్పి మమ్మల్ని నానా మాటలు అని మళ్ళీ మాతో తిరిగి తిట్టించుకుని తిరిగి ఖైదీ సాబ్గా నామకరణం చేయించుకున్నారు మరి ఆ బోడిలింగం బ్రదర్స్ గారు. బోడిలింగం బ్రదర్స్ సమర్పణలో 2020లో వచ్చిన ఒక గొప్ప చిత్రం, యథార్థ సంఘటనతో కూడిన చిత్రమే ఈ ఖైదీ సాబ్. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇక నుంచి మీ నాయకుల్ని సంబోధించేది ఎలా అంటే ఖైదీ సాబ్. మనకు చూసాం రాకేష్ కుమార్ గారు జస్టిస్, ఆయన నిన్న ఆయన ఇచ్చిన అఫిడవిట్, ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చెప్పారనమాట, నాకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పెద్దగా తెలియదు, నేను గూగుల్లో ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పని ఏమని కొట్టాలని చెప్పి అడిగితే ఖైదీ నంబర్ 6093 అని కొడితే ఆయన గురించి వస్తాయని చెప్పని ఆయన ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్గా చెప్పారు. మరి దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఖైదీ సాబ్ ఎవరో, వకీల్ సాబ్ ఎవరో. మాతో ఎంతో మర్యాదగా మేము సీఎం సాబ్ అన్నా కూడా మమ్మల్ని తిట్టి మళ్ళీ తిరిగి ప్రజల చేత చీ కొట్టించుకుని ప్రజల చేత నాకు తెలిసి బెయిల్ పైన మన యావత్ దేశం మొత్తంలో బెయిల్ పైన ఉండి ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎవరంటే మన జగన్ రెడ్డి గారనే చెప్తారు. అది ఈరోజు మనం చెప్పక్కర్లా, గూగుల్లో కొట్టిన బయటకు వస్తుంది. కాబట్టి మేము మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోవడం నేర్చుకోండి, లేదు కాదు కూడదంటే ఇలాంటి నిజాలే బయటకు వస్తాయి. ఇప్పుడు పోగా మన ఈ పోస్టర్ రిలీజ్ని మాకు అందించిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరొకసారి వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ కోరిక మేరకు ఈ పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇక మన ప్రెస్ మీట్ విషయాల్లోకి వెళ్దాం. బోడిలింగం బ్రదర్స్ అనేవాళ్ళు కొత్తగా మన రాష్ట్రంలో అవతరించారండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే, దాంట్లో ముఖ్యంగా గుడివాడ బోడిలింగం గారు ఏం చెప్తారంటే, ఆ గుడివాడ బోడిలింగం గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన ప్రతి మాటలో కూడా మనకు బూతులు ఎత్తుక్కోవచ్చు. ఆయన మాట్లాడే ప్రతి చోట, ఆయన చేసే ప్రతి పనిలో మనం ఒక బూతులు ఎత్తుక్కోవచ్చు. ఎక్కడో భూస్థాపితమైన తెలుగుదేశం పార్టీని ఆయన మాటల్లో ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ప్రస్తావించి భూస్థాపితమైన పార్టీని మళ్ళీ తిరిగి ప్రాణం పోస్తున్న వ్యక్తి గుడివాడ బోడిలింగం. ఆయన మాట్లాడకపోతే ఈరోజు ప్రజలెవరు కూడా గుర్తించుకునే స్థితిలో లేని పార్టీని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టి మాట్లాడితే ప్యాకేజ్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వ్యక్తి ఈ గుడివాడ బోడిలింగం. ఇక్కడ ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి కదా, బయటికి తీయండి, నిరూపించండి అంటే మాట్లాడవు. మరి వీళ్ళనే బోడిలింగాలు అంటారు.
ఇలాంటి ప్యాకేజీ సొల్లు కబుర్లు చెప్పేవాడినే బోడిలింగాలు అంటారు. ఆ ప్యాకేజ్ అనే పదం తీసి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినంటే ఒక్కడికి ఒక మాట రాదు. ఎందుకంటే ఆయన మచ్చలేని వ్యక్తి. ఆయన మీద మాట్లాడితే ప్యాకేజ్ ప్యాకేజ్ చెప్పి ప్రతిసారి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటగడుతున్నారంటే కొడాల నాని గారికి మనసులో ఎక్కడో ఉంది టీడీపీ పార్టీ రేపు పొద్దున మళ్ళీ ఈయన జగన్ గారు జైల్లోకి వెళ్ళిపోతే నాకు మళ్ళీ దిక్కు టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీ పోకూడదు, టీడీపీ పార్టీకి బతికి ఉండాలి కాబట్టి నా నోట్లోంచి నేను రోజుకి 10 సార్లు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చెప్తే వాళ్ళు తిట్టి వాళ్ళ మీద ఒక సింపతి క్రియేట్ చేసి దాని మీద టీడీపీ పార్టీని బతికేస్తున్నాడు ఈరోజు కొడాల నాని. మీకు ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమడిగారండి, ఎవరైతే తుఫాను బాధితులు ఉన్నారో వాళ్ళకి ఎకరానికి 35,000 రూపాయలు మీరు అందించండి, తక్షణమే 10,000 రూపాయలు. ఎందుకంటే ఇది రైతులు కోరుకున్నదే, రైతుల కోరిక మేరకు తక్షణం ఏదైతే పంట పాడైందో దాన్ని తిరిగి తొలగించి మళ్ళీ కొత్త పంట వేసుకోవాలంటే మాకు ఒక 10,000 రూపాయలు అవసరం పడుతుందని చెప్పి అన్నారు. కాబట్టి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ సెషన్స్ లోపు 35,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి రైతుల కోరికని పవన్ కళ్యాణ్ గారు ఆయన ద్వారా బయటికి తెలియజేస్తే మీకు ఇవ్వడానికి నొప్పా. ఏం మాటలు మాట్లాడుతున్నారండి, మీకు లెక్కలు మరి నాకు తెలిసి మీరు ఆ లారీ క్లియర్గా ఆ పనిచేసిన గుర్తులు ఇంకా పోయినట్లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు ఏవైతే నష్టపరిహారం ఏవైతే ఎన్ని ఎక్కడైతే కోల్పోయినాయో వాటి గురించి చెప్పండి అంటే మీ లెక్కలు తారుమారు చేస్తారా? అసెంబ్లీలో చెప్పేది ఒక లెక్క, ప్రాథమిక నివేదిక ఇచ్చేది ఒక లెక్క, తర్వాత డబ్బులు వేసేది ఒక లెక్క, మీ దగ్గర లెక్కలు లేవా? 35,000 రూపాయలు ఇవ్వండి అంటే ఈ క్లీనర్ మంత్రి ఏం చెప్తాడండి, బోల్డింగ్ ఏం చెప్తాడు, 85 ఆయన మాటల ప్రకారం 87 లక్షల ఎకరాలు ఉన్నాయంట. 87 లక్షల ఎకరాలకి ఎకరానికి 35,000 చెప్పునిస్తే 350,000 కోట్లు అవుతుందంట మన రాష్ట్ర బడ్జెట్ అంతా అడుగుతున్నాడు. మరి లారీ క్లీనర్ బోర్డింగానికి మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు ముందు లెక్కలు నేర్చుకో. ఈ లెక్కన మాకు అర్థమవుతుంది ఏంటంటే నీ లెక్క పరిజ్ఞానం చూస్తుంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే నువ్వు లారీ క్లీనర్గా ఉన్న రోజుల్లో మీ లారీ ఓనర్ దగ్గర ఎంత నొక్కావో మాకు ఇప్పుడు అర్థమవుతుంది నీ దొంగ లెక్కలతో. సాక్షాత్తు మన ఖైదీ సాబ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే 11,000 ఎకరాలు నష్టపోయినాయి, ఈ 11,000 ఎకరాలకి కూడా మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి అన్నారు. మేము అడిగింది ఏంటి, మీ అంచనాల ప్రకారం ఎంతైతే ఉందో 11, 14, 13, 15 ముందు ఒక నివేదిక ఇవ్వండి, ఆ నివేదిక ప్రకారం ఎకరానికి 35,000 ఇవ్వండి అని చెప్పి అన్నాం. పోనీ మీదే అనుకున్నాం, 12,000 ఏకర్స్ అనుకున్నాం మనం. ఆ 12,000 ఏవైతే మీరు చెప్పిన ఎకరాలు ఉన్నాయో, మీరు చెప్పిన ఆ 12 లాక్స్ ఎకరాలు ఉన్నాయో, ఆ ఎకరాకి మీరు కనుక 35,000 రూపాయలు చెప్పున వేసుకుంటే మీకు ఎంత అవుతుందండి, ఎంత వస్తుంది మీకు బయ లెక్క? 4,200 కోట్లు అవుతుంది. మీకు మద్యంలో మద్యపాన నిషేధం చేస్తాం, మేము మద్యపాన నిషేధం చేస్తాం, మాకు మద్యం మీద డబ్బులు అక్కర్లేదని చెప్పి మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, మర్చిపోయారా? ఆ మద్యపాన నిషేధాన్ని ఇప్పటికీ మీరు అమలు చేయలేదు. ఆ మద్యం మీద వచ్చే డబ్బులు మీకు సుమారు 2,000 కోట్లు లాభం గడించారు మీరు ఈ సంవత్సరం. మేము అడిగేది ఏంటంటే మీ ఏవైతే వద్దు అనుకున్న డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులను కాస్త రైతులకు ఇవ్వాలని అడుగుతున్నాం. 4,200 కోట్లు ఎక్కడా, నువ్వు చెప్తున్నా 350,000 కోట్లు ఎక్కడా? మీకు మా భీమిలి నియోజకవర్గ జన సైనికుల తరఫున ఒక ఎక్కాల పుస్తకం అనేది మన గుడివాడ బోడిలింగానికి మేము గిఫ్ట్గా ఇస్తున్నాం. ఇది కూడా ఇంగ్లీష్లోనే, మీకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్లోనే టేబుల్స్ బుక్ అని ఉంది, చదువుకో. ఈ బుక్ తీసుకునైనా ఈ ఎక్కాల పుస్తకాన్ని తీసుకునైనా నువ్వు చదువుకుని మా 10th పాస్ అయ్యాయని చెప్పి నీ ఎప్పటి వీటిలో చెప్పుకుంటున్నావు కదా, ఆ 10th పాస్ అయిన పరిజ్ఞానంతోనే ఈ ఎక్కాల పుస్తకం చదువుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 35,000 రూపాయలు ఎకరానికి వేస్తే ఎంత అవుతుందని తెలుసుకుని ఆ తర్వాత మాట్లాడు. నువ్వు ఒక మినిస్టర్వి, నీకు తెలిసిన లెక్కలు ఇవి, అంటే మన రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పాడాయని ఈ వరద తుఫాను వల్ల అని చెప్పి కనీసం అంచనా వేయలేని మంత్రివి నువ్వు, ఒక మంత్రివా? మాట్లాడితే నీ నోట్లోంచి వచ్చే భాషలు ఏంటంటే షకీలా సాబా, నాకు తెలిసి నువ్వు మంత్రివైనా కూడా నీ చిన్నతనంలో నువ్వు ఆ షకీలా గారి సినిమా థియేటర్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకున్నావే, ఆ బుద్ధులు ఇంకా పోయినట్లేదు నాకు తెలిసి. అవే బుద్ధులతో ఇప్పుడు మళ్ళీ నీకు ఎంతైతే జగన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందో, ఆయన పేరు ఎన్నిసార్లు చెప్తున్నావు, మళ్ళీ అదే విధంగా ఈ షకీలా గారి పేరు కూడా ఎన్నిసార్లు చెప్తున్నావు. నువ్వు మాట్లాడితే షకీలా గారి సినిమా ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ఆ డబ్బులతో నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యా అనే విషయాన్ని నీ స్వామి భక్తిని మళ్ళీ ప్రదర్శిస్తున్నావు. మాట్లాడితే మీ నోట్లోంచి వచ్చే బూతులకి, మీరు మాట్లాడే రోత మాతల మాటలకి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నువ్వు చెప్పేది ఏంటి, ఇక్కడ
మన పొద్దున పూటేమో వచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రాత్రి పూటేమో స్వామీజీని కలుస్తున్నారని చెప్పి అన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని. నేను నిన్ను సూటిగా ఒకటే అడుగుతున్నాను, మీ ఖైదీ సాబ్ ఎవరైతే ఉన్నారో మొన్నే ఒక రెండు రోజుల క్రితం ఒక రోజు క్రితం మన విజయనగరానికి వచ్చారు, ఇళ్ల పట్టాలు మరి దేనికో కానీ, ఆయన వచ్చే ఒక్కరోజు ముందు ఆంధ్ర అయోధ్యగా పేరున్న మన రామతీర్థంలో ఏవైతే 400 ఏళ్ల చరిత్ర కలగా మన రాముల వారి విగ్రహం, కోదండ రాముల వారి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎవరు ధ్వంసం చేశారు, ఎందుకు ధ్వంసం చేశారు, అది కూడా మీ ఖైదీ సాబ్ విజయనగరం జిల్లాలోకి అడుగు పెట్టబోయే ఒక్క రోజు ముందు అర్ధరాత్రి వెళ్ళి మీకు చూపిస్తానండి. హిందువులు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా వాడి గుండె పగిలిపోయింది. మనకి ఆ రావణాసుడి రాజ్యంలో సీతమ్మ వారికి రక్షణ లేకుండా సీతమ్మ వారిని అపహరించుకుపోతే ఈ ఖైదీ సాబ్ రాజ్యంలో, ఈ జగనన్న రాజ్యంలో రాముల వారి విగ్రహానికి రక్షణ లేకుండా పోయింది. మీకు చూపిస్తాను చూడండి, ఇది మన జగనన్న రాజ్యంలో, ఖైదీ సాబ్ రాజ్యంలో శ్రీరాములు వారి విగ్రహానికి పట్టిన గతి, అది కూడా సీఎం వచ్చే ఒక్క రోజు ముందు, మన ఖైదీ సాబ్ విజయనగరం జిల్లాకు వచ్చే ఒక్క రోజు ముందు ఆంధ్ర అయోధ్యగా పేరున్న మన రామతీర్థాల కొండపైన 400 ఏళ్ల క్రితం తెలిసిన మన శ్రీరాములు వారి విగ్రహానికి పట్టిన గతి ఇది. తలని విగ్రహాన్ని నుంచి వేరు చేసి పక్కన ఉన్న ఒక కొలంలో పడేశారు. దాన్ని మళ్ళీ అక్కడున్న శ్రేణులు కానీ అక్కడున్న పోలీసు వారి సహాయంతో ఆ విగ్రహాన్ని వెలికి తీసి మళ్ళీ పూజారి గారు తీసుకెళ్తారంటే ఎంత బాధ అనిపిస్తుందండి. అప్పుడెప్పుడో విన్నాం రావణాసుడి రాజ్యంలో సీతమ్మ వారిని అపహరించారు, సీతమ్మ వారికి ఎన్నో ఇబ్బందులు పెట్టారని. మరి ఇప్పుడు ఈ జగనన్న రాజ్యంలో, ఈ ఖైదీ సాబ్ రాజ్యంలో మన రాముడు వారికి ఇచ్చిన గౌరవం ఇది. అక్కడ అయోధ్యలో రాముడు వారి గుడి కడుతుంటే మన ఆంధ్ర అయోధ్యలో రాముల వారి పరిస్థితి ఇది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నీ వల్ల కాదా హనుమంతుల వారి విగ్రహం పగలగొట్టిన రోజే, అది చాలా తప్పు అని చెప్పి నువ్వు పట్టుకుని ఎవరైతే తప్పుని చేశారో వాళ్ళని శిక్షించి ఉంటే ఈరోజు ఇంత వచ్చేది కాదు. ఆ రోజు హనుమంతుల వారి విగ్రహం చేయి పగలగొడితే హనుమంతుడు పోయేదేముంది, బొమ్మే కదా అంటావా, రథం తగిలి పెడితే 50 లక్షలు పెట్టి మళ్ళీ రథాన్ని కట్టిస్తావంటావా, నువ్వు మాట్లాడిన నీ బోడిలింగం మాటలే ఈరోజు రాములు వారి విగ్రహానికి ఇంతటి దారుణం తీసుకొచ్చింది. నువ్వే ఒక మినిస్టర్ అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నీ శ్రేణులు, నీ అభిమానులు మరి రాములు వారి విగ్రహానికి ఇంతటి దుస్థితి పట్టించారు అంటే వాళ్ళందరికీ ఏముంటుందంటే, విగ్రహమే కదా పగలు కొడితే ఏమవుద్ది, విగ్రహమే కదా అవతల పడేస్తే ఏమవుద్ది, ఒక చోట వినాయకుడు వారి విగ్రహానికి మలం పోస్తారు, ఇంకో చోట రథాన్ని తగలు పెడతారు. మన భీమిలి నియోజకవర్గంలో పద్మనాభం కొండపై ఉన్న ఒక గుడి ఉన్న స్వరంగ మార్గంలో తవ్వకాలు జరుపుతారు. ఇదేంటండి, ఇది మీకు ఆట బొమ్మల్లా కనబడుతున్నాయా? మీకు మాట్లాడితే మీరు చెప్పేది ఏంటి, బొమ్మలే కదా పగిలిపోతే ఇంకోటి కడతాం, బొమ్మలే కదా పగిలితే ఎవరికేంటి, ఇలాంటి మాటలే మీరు మాట్లాడే మీ నోట్లోంచి వచ్చిన మాటలే ఇంతటి దారుణానికి దారి తీసిన. వీటికి తప్పకుండా మీరు జవాబు చెప్పాలి. ఎవరైతే రాముల వారి విగ్రహం పగలగొట్టారో వాళ్ళకి శిక్షలు పడి తీరాలి. అదేవిధంగా మన దేవతామూర్తులు విగ్రహం పగలగొట్టిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడి తీరాలని చెప్పి ఒక హిందువుగా, సాతి భారతీయుడుగా, జన సైనికుడుగా నేను కోరుకుంటున్నాను. నువ్వు ఏదైతే చెప్పావో తంతే పక్క దేశంలో పడతారా? నువ్వు ఒకటి గుర్తుంచుకో, మీ ఖైదీ సాబ్ ఎవడైతే ఉన్నాడో దేశం దాటి వెళ్ళి పక్క దేశానికి వెళ్ళాలంటే ముందు కోర్టులో ఆయన ఒక అర్జీ పెట్టుకోవాలి, అయ్యా నేను దేశం దాటి వెళ్తాను మళ్ళీ తిరిగి వస్తాను నన్ను నమ్మండి అని చెప్పి పూచీకత్తు పెట్టుకోవాలి. మీరు ఇదే కనుక మన దేవతామూర్తుల విగ్రహాల పట్ల, మన దేవుళ్ళ గుళ్ళు పట్ల మొన్న కాక మొన్న తిరుపతిలో SVBC ఛానల్కి ఏదో లింక్ పెడితే పవర్ లింక్ పంపిస్తారా? మీరండి పాన్ స్టార్లు, మీరు పాన్ స్టార్లు అంటే నిన్న కాక మొన్న తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఎవరైతే మన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక డెకరేషన్ పెట్టారో దాంట్లో సిలువలకి మన సిలువ అనుగురించే ఒక లైటింగ్ని పెడతారా? మీరు అసలు మీకు సెన్స్ అనేది ఉందా? చెప్తున్నా కదా పక్క దేశంలో పడతాం కాదు, మీరు తంతం కాదు. ఇవే పనులు మీరు కనుక రిపీట్ చేసుకుంటా వెళ్తే రేపు పొద్దున మీరు చేసే పనులకి జనాలు విరక్తి పుట్టి హిందువులంతా ఏకమై మీ అధినాయకుడిని, మీ ఖైదీ సాబుని తంటే చెంచల్ కూడా జైల్లో పడతాడు. దానికి పాస్పోర్ట్ అక్కర్లా, వీసా అక్కర్లా, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నువ్వు నీ క్లీనర్ ఉద్యోగం ఏదైతే ఉందో దాని నిన్ను తంటే
దాబాల్లో పడతా వెళ్ళి, లారీలు ఎక్కడైతే ఉంటాయో ఆ లారీ దాబాల్లో పడి ఆ లారీ దాబాల్లో లారీలు తుడుచుకుంటూ బతకాలి. మీకు చాలా బలంగా వార్నింగ్ ఇస్తున్నాం, నువ్వు దేవుడు పట్ల, హిందూ మతాల విశ్వాసాల పట్ల ఇలాంటి మాటలు తగ్గించుకో. బోడిలింగాన్ని ఎవరంటే ఎవరినంటారు తెలుసా అండి మీకు? బోడిలింగాన్ని ఎవరైతే రైతులకు నష్టం జరిగింది న్యాయం చేయండిరా బాబు అని చెప్పి న్యాయం చేయండిరా బోడిలింగాలు అంటే, బోడి అక్కడ రైతుల గురించి వదిలేసి బోడిలింగాల గురించి మాట్లాడేవాడే అసలైన బోడిలింగం. నేను మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఒక మన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో చాలా బలంగా నేను చెప్పేది ఏంటంటే, రైతులకి భరోసా లేదు, మహిళలకి రక్షణ లేదు, యువతకి భవిష్యత్తు లేదు. ఏం లేదండి, రైతులకి భరోసా లేదు, మహిళలకి రక్షణ లేదు, యువకులకి భవిష్యత్తు లేదు. మన జగనన్న రాజ్యంలో, మన ఖైదీ సాబ్ రాజ్యంలో ఎవరికి కూడా ఎలాంటి ప్రతిఫలాలు అందట్లేదు. మీరు చెప్పిందేంటి, మీ పాదయాత్ర సమయంలో చెప్పిందేంటి, మీ యువకులకి ఎవరైతే పీజీలు చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని చెప్పి మేము ఇస్తాం, మీరు చదువుకోండి అని చెప్పి అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము ఇస్తాం. మీరు దీనికి లిమిట్ కూడా తీసేసి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అని చెప్పి అన్నారు. కానీ ఈరోజు జియో నెంబర్ 72 తీసుకొచ్చి 2020-2021 సంవత్సరంలో పీజీ చదువుకునే విద్యార్థుల్ని వాళ్ళ కడుపు కొట్టారు. దీన్ని జగనన్న విద్యా దీవెన అన్నారు, జగనన్న విద్యా శాపం అంటున్నారు ఈరోజు ప్రజలు. దీనివల్ల ప్రైవేట్ కళాశాలలో చదువుకున్నాం అని చెప్పి ఎన్నో ఆశలతో బయటకు వచ్చే యువకులు, పీజీలు చేద్దాం అనుకునే వాళ్ళు ఈరోజు వాళ్ళు దిక్కుచోతని స్థితిలోకి వెళ్ళిపోయారు. నాకు మొన్నే ఫోన్ వచ్చిందండి, 2019-20 సంవత్సరానికి ఐసెట్లో ర్యాంక్ సంపాదించి కూడా అర్హత ఉండి, వాళ్ళకి అన్ని రకాల అర్హత ఉండి, వాళ్ళు జగనన్న విద్యా దీవెన వస్తుంది, ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిన యువకులకి ఫస్ట్ ఇయర్లో వెళ్ళి ఫింగర్ ప్రింట్లు తీసుకున్నారంట. కానీ ఇప్పటికి కూడా వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వలేదు. 2019-20 సంబంధించే మీరు ఇవ్వకపోతే 2020-21 ఇంక అసలు ఇవ్వమని చెప్పేశారు, అప్పుడే ముందే మీరు అనౌన్స్ చేశారు. రేపు పొద్దున మీరు ఎవరైతే ఈ 2019-21 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంతమందికి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు, ఆ బయటికి పత్రాలు ఇవ్వండి బయటికి. మీ దగ్గర ఆ పత్రాలకు సమాధానాలు లేవు. నేను ఎంక్వైరీ చేస్తే నాకున్న పరిజ్ఞానం ప్రకారం, నాకు తెలిసిన విషయాల ప్రకారం నేను తెలుసుకుంది ఏంటంటే, సుమారు 550 కోట్లు బకాయి మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన బకాయి ఇంకా ఉందని చెప్పి మాకు తెలిసింది. కాబట్టి ఎవరైతే యువకులు చదువుకుందామని చెప్పి అనుకున్నారో వాళ్ళందరి కళల్ని, వాళ్ళందరి ఆశల్ని మీరు అడియాసలు చేశారు. ఇది జగనన్న విద్యా దీవెన కాదు, జగనన్న విద్యా శాపం, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఐటీఐ చదువుకునే వాళ్ళకి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళకి 15,000 రూపాయలు, డిగ్రీ అంతకన్నా పై చదువు చదువుకునే వాళ్ళకి 20,000 రూపాయలు ఇస్తాం నెలకి రెండు సార్లు, జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, రెండు విడతలుగా మేము ఇస్తామని చెప్పిన మీరు ఈరోజు దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. మరి ఏం పెట్టి చదువుకోమంటారు మీరు? ప్రతి దాన్ని కూడా మడం తిప్పడం, ప్రజల్ని మోసం చేయడమే మీ పందాగా ఉంది. కాబట్టి మీ మంత్రులు ఇప్పటికే నా కళ్ళు తెరిచి మీ ఖైదీ సాబుకు చెప్పండి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎవరైతే యువత ఉన్నారో, బంగారు భవిష్యత్తు, బంగారు కళలకున్న యువత ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పండి. మరీ ముఖ్యంగా ఇంకో బందర్ బోడిలింగం ఉందండి, ఆ బందర్ బోడిలింగం ఏం చెప్తున్నారంటే, నేను కాపుని ప్రతిసారి పవన్ నాయుడు అంటాం, చివరిలో నేను కాపుని అని చెప్పుకోవడం. ఇదేదో నువ్వు ఆయన కాపుని చెప్పినట్టు లేదు, బాబు నేను కూడా కాపుని నన్ను గుర్తించండి అని చెప్పుకోవడం అని అడుక్కున్నట్టుంది. ఇక్కడికి నిన్న కాక మొన్న మీ విజయసాయి రెడ్డి గారు, ఆయన ఒక కాపు సంఘం మీటింగ్కి వెళ్ళిపోయి స్టేజ్ ఎక్కి ప్రజలు తిరగబడితే మా ఊళ్ళో మమ్మల్ని కూడా కాపులే ఉంటారు, మమ్మల్ని కూడా నాయుడులే అంటారని చెప్పి చెప్పుకుంటున్నాడు. నువ్వు తీరా నువ్వేం చేస్తావు అని చూస్తే నేను కాపునే అని చెప్పుకుంటాను. ఒకడేమో కాపులని చెప్పుకునేవాడు, ఒకడేమో నన్ను నేను కాపులు నన్ను గుర్తించడం చెప్పుకునేవాడు. వీరు కాపులకి ఏమైనా చేశారా అంటే శూన్యం. కాపులు ఏ ఒక్కరికైనా, మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే కాపు కార్పొరేషన్ లోన్ సంబంధించి దాని శ్వేతపత్రం ఇవ్వమన్నప్పుడు ఎప్పటికైనా స్పందించావా నువ్వు? నీ నుంచి వచ్చిన స్పందన శూన్యం, సిగ్గు లేకుండా నేను కాపుని అని చెప్పి చెప్పుకుంటావు. నువ్వు నిజంగా కాపు అన్నప్పుడు కాపు కార్పొరేషన్కి ఇస్తాను 2,000 కోట్లలో సంవత్సరానికి మీరు ఎంత ఇచ్చారు, మీరు దేనికి మీ పథకాలకి ఎందుకు వాడుతున్నారో చెప్పండి. విదేశీ విద్యా దీవెన కింద కాపు కార్పొరేషన్ నుంచి లోన్స్ అందుకుని విదేశాల్లో చదువుకున్న యువకులు ఈరోజు వాళ్ళు పడుతున్న కష్టాల గురించి తెలుసా మీకు?
విదేశాల్లో ఉద్యోగాలు కోల్పోయి మీరు డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇక్కడ అప్పులు చేసి అక్కడ యూనివర్సిటీలో ఫీజులు కట్టుకున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము చేసిన అప్పులకి ఇప్పటికీ వడ్డీయే సుమారు 5-10 లక్షలు అవుతుందన్నా, మాకు ఇస్తా అన్న 5-10 లక్షలు ఇప్పటికీ రాలేదని చెప్తున్నారు. నువ్వు కాపు అని చెప్పుకునే ముందు కాపులకు నువ్వు ఏం చేసావో చెప్పు, కాపు కార్పొరేషన్ లోన్ ఏమైందో చెప్పు, కాపులకి వచ్చిన నిధుల్లోంచి నువ్వు ఎందుకు మీ పథకాలకి నవరత్నాలకి వాడుకున్నావో చెప్పు, ఆ తర్వాత చెప్పుకో నేను కాపును అని చెప్పి. అప్పటి వరకు నువ్వు గనక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా, పవన్ కళ్యాణ్ గారిని అట్టు పెట్టుకుని నేను కాపుని అని చెప్పుకోవడానికి నువ్వు ప్రయత్నించినా, నువ్వే బోడిలింగానివి. ఈ బోడిలింగం ఏదైతే ఉందో వీరిద్దరూ కాకుండా మూడో బోడిలింగం ఒకటి ఏర్పడైందండి. మధ్యలో నేను ఉన్నాను అధ్యక్ష అని చెప్పి చెప్పుకుంటా, మినిస్టర్ పదవి కోసం అంబటి రాంబాబు అనే వ్యక్తి సంబంధం లేకపోయినా అసందర్భంగా మధ్యలో దూరిపోవడం, వకీల్ సాబ్ అంటే ఏం చదువుకున్నారు అంటాం, ఇదంతా సినిమా షూటింగ్ అంటాం. ఇది ఒకటే చెప్తున్నాను, ఈరోజు వకీల్ సాబ్ అంటే మీరు ఏం చదువుకున్నారని అడుగుతున్నారు కదా, ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకున్న ప్రతి ఒక్కడు వకీల్ సాబే. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈరోజు నిలబడి వాళ్ళ కోసం వాళ్ళ తరపున మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన వకీల్ సాబే. మరి మీరు మీ ఖైదీ సాబుకు చెప్పండి, రైతులకి 35,000 రూపాయలు ఎకరానికి ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తారు వీళ్ళు అని చెప్పి మరొకసారి బలంగా చెప్పండి. మా అధ్యక్షుడు పిలిపించారు, వచ్చే అసెంబ్లీ సెషన్స్ లోపు మీరు కనుక రైతులకు 35,000 రూపాయలు అనౌన్స్ చేసి దానికి మేము ఇచ్చి తీరుతాం అని చెప్పే మాటని విడుదల చేయకపోతే కనుక అసెంబ్లీని ముట్టడిచ్చి తీరుతాం. ఈ అసెంబ్లీ ముట్టడిలో ఎవరైతే భరోసా అందని రైతులు ఉన్నారో వాళ్ళని కలుపుకుంటాం, రక్షణ కరువై ఇబ్బంది పడుతున్న మహిళలు ఉన్నారో వాళ్ళని కలుపుకుంటాం, భవిష్యత్తు అంధకారమై ఇబ్బందులు పడుతున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకుంటాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువతి యువకుడు రైతు మహిళ గృహిణి అందరూ కలిపి వచ్చే అసెంబ్లీ సెషన్స్ నాటికి తప్పకుండా మీరు కనుక 35,000 రూపాయలు ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడి చేయడం ఖాయం, ఇది మీరు రాసి పెట్టుకోండి. అంతేకాకుండా అవంతి శ్రీనివాస్ గారు మన మినిస్టర్ గారు ఆయన ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేర్చుకోవాలంట, మా మంత్రి గురించి మాట్లాడే ముందు మీరు సంస్కారం నేర్చుకోండి అని చెప్పి మన మంత్రివర్యులు మన భీమి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన అవంతి శ్రీనివాస్ గారు అంటారు. అయ్యా నేను మీకు ఒకటే చెప్తున్నాను, మరి ఆ కుటుంబానికి చిరంజీవి గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఆ కుటుంబానికి సంస్కారం ఉంది కాబట్టే మీలాంటి వాళ్ళకి నమ్మి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా నిలబెట్టి మీకు ఒక రాజకీయ జీవితాన్ని ఇచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంస్కారం నేర్చుకోమని చెప్తున్నారే, మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష చదువుకుని దాంట్లో సంస్కారం నేర్చుకునే మేము వచ్చాం. మరి మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి వాళ్ళు పెద్ద బాల శిక్ష కాదు పెద్ద భూత శిక్ష చదువుకుని వచ్చినట్టున్నారు. ముందు దయచేసి మీ మంత్రులకి అవంతి కాలేజీలు ఉన్నాయి కదండి, మీ కాలేజీల్లో స్పెషల్ క్లాసులు పెడతారు కదా, అలా పెద్ద బాల శిక్ష మేము చందాలు వేసుకుని మేము కొనిస్తాం మీ మంత్రులకి. మీ అవంతి కాలేజీలో కూర్చోబెట్టి వాళ్ళకి పెద్ద బాల శిక్ష నేర్పించండి. నేను మరొకసారి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలంటే మేము పని కట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టక్కర్లేదు. ఎవరైతే మీ మినిస్టర్ కన్నబాబు గారు ఉన్నారో, ఎవరైతే మీ ఎమ్మెల్యే రోజా గారు ఉన్నారో, ఎవరైతే అమ్మటి రాంబాబు గారు ఉన్నారో, ఎవరైతే బొత్స శ్రీనివాస్ గారు ఉన్నారో, మరీ ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు మన టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారు ఉన్నారో, ఆయన వాళ్ళందరూ మాట్లాడే మాటలు సుమారు ఒక 2-3 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు రికార్డు చేసి ప్లే చేస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీయడానికి. అన్ని మాటలు అన్న వ్యక్తులు ఈరోజు అధికారం కోసం మీ చుట్టూ చేరారు. వాళ్ళని చూసుకుని మీరు గనక మీ అధికార మతంతో మాట్లాడటం కానీ, బూతులు మాట్లాడటం కానీ, మహిళల్ని కించపరచడం కానీ, జన సైనికుల్ని తిట్టడం కానీ, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దూషించడం కానీ జరిగితే ప్రతి సెంటర్లో కూడా మేం తిడతాం కాదు, మీ ఎమ్మెల్యేలు ఇప్పటి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో కొంతకాలం క్రితం వాళ్ళు ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు మీ గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా తెరలు పెట్టి టెలికాస్ట్ చేస్తాం, ప్రజలు అర్థం చేసుకుంటారు వాళ్ళు ఏ పార్టీయో ఏం చేస్తున్నారనేది. కాబట్టి ఇప్పటికైనా మన ఖైదీ సాబ్ గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన కళ్ళు తెరిచి వెంటనే ఎకరానికి రైతుకి 35,000 రూపాయలు
వచ్చి ఆ నష్ట పరిహారాన్ని వాళ్ళకి అందించాల్సిగా నేను కోరుకుంటున్నాను. అదే కాకుండా ఎవరైతే మీరు చెప్తున్న దొంగ లెక్కలు కాకి లెక్కలు ఉన్నాయో వీటన్నిటిని మీరు తప్పకుండా వెనక్కి తీసుకోండి. మీకు ఎక్కడ తెలియకపోతే మరి పాదయాత్ర చేశారు కదండి. మరి ముఖ్యంగా ఇంకోటి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజలు ప్రశ్నించలేదు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తుఫాను రాలేదా అని చెప్పి అంటారు. మీకు గనక బుద్ధి జ్ఞానం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఒకసారి మీ పాదయాత్రను గుర్తు చేసుకోండి. నేనేమి మా అధ్యక్షులు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోమన్నట్లా మీ పాదయాత్రను గుర్తు చేసుకోండి. ఇదే పాదయాత్రలో మీరు విజయనగరం జిల్లాలో ఉన్నప్పుడు మన పక్కనున్న శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ వచ్చింది. ఆ తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళంలో కొన్ని వందల కోట్లు నష్టం జరిగితే ప్రజలకి తిండికి తినడానికి తిండి లేక కరెంటు లేక చిన్నపిల్లలు ఆ ఉద్దానంలో పేషెంట్ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారండి. అప్పుడు మేము ఏదైతే మా కవాతు ఉందో భారీ కవాతు డెవరేషన్ కవాతు ముగించుకుని ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా శ్రీకాకుళం వచ్చి వారం రోజుల పాటు వాళ్ళ కష్టాలని వాళ్ళ నష్టాలని మేము ఉండి తెలుసుకుని అప్పుడున్న ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో వాళ్ళు చేసిన పబ్లిసిటీ స్టంటుల్ని మేము అక్కడి నుంచే ఎండగట్టాం, అక్కడి నుంచే లైవ్లు ఇచ్చాం. అధికారం మదంతో అధికారం సాధించాలని చెప్పి మీరు చేస్తున్న మీ పోరాటం మీ పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్రలో భాగంగా మీరు కోటవేటు దూరంలో ఉన్న విజయనగరం జిల్లాలో ఉండి కూడా తుఫాను వచ్చిందని తెలిసి కూడా శ్రీకాకుళం రైతులు శ్రీకాకుళం వాసులు నష్టపోయారని తెలిసి కూడా మీరు కనీసం శ్రీకాకుళం వైపు చూడలేదు. మీరు రోడ్డు మీద పడి బాబా బాబా అని చెప్పి 9 ఏళ్ళు అడుక్కుంటే ప్రజలు సరే ఒక్కసారి చూద్దాం అని చెప్పి ఇచ్చిన అవకాశం ఇది. దీన్ని మీరు కనుక సద్వినియోగం చేసుకోకుండా ఇలాంటి పిచ్చి మాటలు పిచ్చి వాగుళ్ళే మాట్లాడితే ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా కూడా ప్రజలు తిప్పి కొడదానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ గర్వంగా చెప్పుకున్నారండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఖైదీ సాబు చరిత్ర సృష్టించామని చెప్పి. ప్రజలు ఏమంటున్నారో తెలుసా, మీరు చరిత్ర సృష్టించలేట్లేదు చరిత్ర హీనులుగా మిగులుతున్నారని చెప్పి అంటున్నారు ప్రజలు. మీరు చరిత్ర సృష్టిస్తాం కాదు చరిత్ర హీనులుగా మిగులుతున్నారు. మీరు దేవాలయాల మీద దాడులు, రైతులకు భరోసా లేదు, మహిళలకి రక్షణ లేదు, యువకులకి భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి చోట జనసేన జనసైనికుడు చేస్తున్న పోరాటాన్ని మీరు కనీసం స్ఫూర్తిగా తీసుకోండి. మన మినిస్టర్లు ఈ బోడిలింగాలకి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా బోడిలింగాలు మీరు ఎప్పటికైనా మీ బూతుల పురాణాన్ని ఆపి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మీరు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకుని 35,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. లేని పక్షంలో అసెంబ్లీని అయితే ముట్టడిచ్చి తీరడం ఖాయం. ఒక్కసారి ఆ పోస్టర్ పట్టుకోరా. విలేకరా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నా పేరు బివి కృష్ణ, జనసేన సైనిక సీనియర్ కార్యకర్త. సోదరులారా, ఒక పద్ధతి ప్రకారం జనసేన పార్టీ ఉద్యమాలు చేయడం జరుగుతుంది. అంటే కార్మికులందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇసుక లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క విశాఖపట్నంలోనే ఉద్యమం చేయడం, దాని తర్వాత గవర్నమెంట్ కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కార్మిక వర్గం కానీ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సంగతి ఈ యొక్క ప్రజానీకానికి కానీ మీ యొక్క విలేకరి సోదరులందరికీ కూడా తెలుసు అని నాకు తెలియదు. అలాగే మరి ఈ యొక్క తుఫాను నివారణ తుఫాను తాలూకా బాధితుల్ని పలకరించి ఎంత కావాలి, మీ నష్టపరిహారం ఎంత ఉంటే మంచిది అని రైతులందరితో కూడా స్వయంగా వెళ్ళి పొలంలో దిగి మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి, అయ్యా రైతులు ఇబ్బంది పడుతున్నారు, రానున్న కాలం మీరు ఎకరానికి 35,000 రూపాయలు అలాగే ఆ 35,000 రూపాయలు ఇచ్చేలో లోపల ఒక 10,000 రూపాయలు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలనేసి సుహృద్భావంగా సౌమ్యంగా ప్రభుత్వానికి మా జనసేన పార్టీ ప్రియతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు విన్నవిస్తే నిమ్మకం నీరెత్తినట్టుగా మీరుంటే
ఆయన స్వయంగా నిరాహార దీక్ష చేస్తూ ఇంత కరోనా టైంలో కూడా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్ష డిసెంబర్ 7వ తేదీ నాడు ఉండటం జరిగింది. రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, కార్యకర్తల్లో వచ్చింది. అయ్యా మన జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లారండి సార్. అయినప్పటికీ మరి దున్న ప్రజల మీద వర్షం కురుస్తున్నట్టుగా ఈ గవర్నమెంట్ కి ఏమీ లెక్కలేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు మరి కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మనం ప్రతి జిల్లా కలెక్టర్కి మెమోరాండం ఇవ్వాలని తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిర్ణయానికి అనుగుణంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా మరి మన 28వ తారీఖు నాడు మనం మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మచిలీపట్నం కృష్ణా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి స్వయాన మన పార్టీ నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేసి ఆయనకి లెటర్ ఇవ్వటము, మళ్ళీ దాంతో భాగంగా మాట్లాడినటువంటి విషయాలను చాలా చక్కగా వివరంగా ప్రజలకి ప్రజానీకానికి ఎదురు ఉన్నటువంటి అధికారంలో ఉండేటువంటి పార్టీ నాయకులు కూడా ఇస్తే ఇదేదో ఉద్యమాలు లెగుస్తుంది, ఆయన అసెంబ్లీ ముట్టడిస్తాం. మీరు సూరుద్భావంగా ఇవాళకైనా గుర్తెరగండి, ఒక అడుగు దిగండి సార్. దయించి మా గురించి కాదు, ప్రజల గురించి, రైతాంగం గురించి, అయ్యా మిమ్మల్ని మీ కాళ్ళు కావాలంటే మేమే మొక్కుతాం. దయించి మీరు రైతులకు న్యాయం చేయండి. కానీ పరిస్థితుల్లోనే అసెంబ్లీ ముట్టడించడానికి జనసేన పార్టీ ప్రజానీకాన్ని తీసుకుని వెనకాడదనేసి ఈ యొక్క సందర్భంగా ప్రజానీకం తరపున, జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం. దానికి పోయి అదేదో తీసుకున్నాడు, ఈయన పవర్ స్టార్ ప్యాకేజ్ ఇస్తారు, బుద్ధిందా? మీ మీద ఉన్న రికార్డులు, మీరిద్దరు దొంగలని అనేక మాట మేము చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. ఆ పార్టీ సాగకూడదు, దాన్ని బతికించాలి. ఆడు చచ్చిపోతే మనం బతకాలి, మనం చచ్చే ఆడు బతకాలి, మూడో ఓడు రాకూడదు అని మీరు చూస్తున్నారు, ప్రజానేకం వాళ్ళు చూస్తున్నారు, ప్రజల తరపున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయనే తప్పకుండా రానున్న కాలం వస్తాడు, మనం చూస్తాడు అని ప్రజలు చూస్తున్నారు. రాకూడదని మీ ఇద్దరు యొక్క కుట్రతో జరిగేటువంటిది ఈ యొక్క సమస్యను డైవర్ట్ చేయడానికి పచ్చి బూతులు జరుపుతున్నారు. దయించి ఆపండి, రైతులకు న్యాయం చేయండి అనేసి సవినయంగా తెలియజేసుకుంటూ, అయ్యా మరి మేము మా నాయకులు సందీప్ గారు ఈ నియోజకవర్గం తరపున ఆహ్వానించగానే వచ్చినందుకు ఈ 20వ సంవత్సరంలో మరి అనేక బాధలు మీరు మేము ప్రజలు పడ్డాం. రానున్న రేపు మరొక 6 గంటల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం. 2021లో మీ అందరికీ, మీ ద్వారా ప్రజలందరికీ కూడా మరి కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరూ ప్రజానీకం బాగుండాలి. దాంట్లో ఉన్నటువంటి విలేకరుల సోదరులందరూ కూడా ప్రజలకి, ఈ యొక్క ప్రభుత్వాలకి, పార్టీలకి అనుసంధానమైనటువంటి బ్రిడ్జ్ లాంటి మీరందరూ కూడా మీ కుటుంబాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ యొక్క సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై జనసేన, జై జనసేన, భారత్ మాతాకి, భారత్ మాతాకి న్యాయం జరగాలి, వ్యవసాయ కార్మికులకి. మరీ ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి పిలిచిన వెంటనే వచ్చిన మన పత్రికా మిత్రులకి, విలేకరు సోదరులకి అందరికీ కూడా జనసేన పార్టీ తరపున, మన భీమిలీ నియోజకవర్గ జన సైనికుల తరపున హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.